తెలంగాణ బీజేపీ నిరుద్యోగ మార్చ్కు ఏమైంది కార్యక్రమాన్ని ప్రకటించి నెల రోజులవుతోంది కేవలం రెండు జిల్లాలోనే జరగడాన్ని ఎలా చూడాలి అగ్రనాయకత్వం పిలుపంటే జిల్లాలోని స్థానిక నేతలకు లెక్కలేదా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అసలు తెలంగాణ కమల దళం మనసులో ఏముంది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని నష్టపోయిన అభ్యర్థులకు తలో లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ బీజేపీ ఇదే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది అందులో భాగంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని డిసైడ్ అయ్యింది ఆ విషయాన్ని ప్రకటించి నెల రోజులు దాటింది ఏప్రిల్ మొదటి వారంలో కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నారు కానీ ఇంతవరకు జరగలేదు వివిధ కారణాలతో ఆలస్యం అవుతోందని పార్టీ నేతలు చెబుతున్నా ఫలానా కారణమన్నది ఎవరికీ క్లారిటీ లేదట అసలు ఆ క్లారిటీ ఇచ్చే నాయకులే కరువయ్యారట ముందు అనుకున్న ప్రకారం ఏప్రిల్లో కేవలం రెండంటే రెండే ఉమ్మడి వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాల్లో కార్యక్రమాలు జరిగాయి మరియా మిగతా ఎనిమిది ఉమ్మడి జిల్లాల ఏంటంటే మాత్రం ఎవరి దగ్గర ఆన్సర్ లేదు స్థానిక నేతల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీ వరుస కార్యక్రమాలు ఇవ్వడంతో ఊపిరి సలపని పనిలో ఉన్నారట అదే టైంలో ఇంత పెద్ద ప్రోగ్రాం నిర్వహణపై జంకుతున్నారట జిల్లాల బీజేపీ నాయకులు పైగా ఒకదాని వెంబడి ఒకటిగా కార్యక్రమాలు ఇవ్వడం మీద విసుక్కుంటున్నారట అన్నిటికీ మించి ఆర్థిక భారాన్ని మోయడానికి ఎక్కువ మంది సిద్ధంగా లేరన్నది అంతర్గతంగా అనుకుంటున్న మాట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో చేతి చమురు వదిలించుకోవడం ఎందుకన్నది ఎక్కువ మంది ఆలోచనగా ఉందట ఇవన్నీ కలగలిపి నిరుద్యోగ మార్చి నిర్వహణపై ఆసక్తి కనబర్చడం లేదట ఎక్కువ మంది నాయకులు అదిగో ఇదిగో అనుకునే లోపే కర్ణాటక ఎన్నికలు రావడం రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు కూడా అక్కడ ప్రచారంలో పాల్గొనడంతో ఆ ప్రభావం కూడా నిరుద్యోగ మార్చులపై పడిందట పార్టీ కేంద్ర నాయకత్వం కూడా కర్ణాటక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నందున ముందు వాటి మీద దృష్టి పెట్టి మీ సంగతి తర్వాత చూసుకోండని చెప్పిందట అసలు దగ్గర నుంచే ఆ మాత్రం వెసులుబాటు వచ్చిన తర్వాత ఇక తగ్గడం ఎందుకన్నట్టు ప్రస్తుతానికి నిరుద్యోగ మార్చును అటకెక్కించారట తెలంగాణ బీజేపీ నేతలు ఈ నెల పదితో కర్ణాటక ఎన్నికలు ముగుస్తాయి కాబట్టి పదకొండున సంగారెడ్డిలో కార్యక్రమం ఉంటుందని అంటున్నారు కొందరు నేతలు చూడాలి అది ఎంతవరకు అమలవుతుందో మొత్తంగా పార్టీ అగ్రనాయకత్వం ఇస్తున్న వరుస ప్రోగ్రామ్స్తో ఉక్కిరి బిక్కిరవుతున్నామన్నది తెలంగాణ బీజేపీ నేతల మనోగతంగా ఉంది